जयशंकर भूपालपल्ली जिला चेलपूर ग्राम में आरएनआर सेवादल आध्वर्यम में 100 रोजुल उचित कोचिंग सेंटर प्रारंभिंचारु। ई कोचिंग सेंटर हनुमकोंड हैदराबाद नुंडी अनुभवज्ञुलैन फैकल्टी कोचिंग इव्वनुन्नारु। ई सदुपायान्नि निरुपेद युवती युवकुलु चक्कगा विनियोगिंचुकोवालनि रिटैर्ड अडिशनल एसपी कटंगूर रामचंद्र नरसिंहारेड्डि अन्नारु। शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन वहन्निशं अनेकदन्तं भक्तानां अनेकदन्तं भक्तानां उपास्महे ఒక మౌతం ఏర్పాటు చేసుకుంటే భవనం అవుతుందా చెప్పాలి ప్లీజ్ గెట్ అప్ చెప్పని వాళ్ళు చెప్పాలి గర్ల్స్ నేమ్ చెప్పాలి జిల్లాలో నిరుద్యోగ యువతి యువకులకు మరి రాబో కాలంలో ఉద్యోగాలు పోలీస్ శాఖలో కానివ్వండి మరి ఏ ఇతర శాఖలో కానివ్వండి ఆర్మీలో కానివ్వండి అవకాశాలు రావాలి మరి వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలి అనే సదుద్దేశంతో ఇవాళ ఆర్ఎన్ఆర్ సేవాదల తరఫున మరి కార్యక్రమాన్ని ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। ఈ కార్యక్రమాన్ని మరి గత కొన్ని రోజులుగా ఒక మంచి ప్రణాళిక తోటి శ్రీరామ్ రెడ్డి గారు మరియు ఆర్ఎన్ఆర్ సేవాదల సభ్యులందరూ కూడా విస్తృతమైన ప్రచారం చేసి ఇవాల వందలాది మంది విద్యార్థుల్ని ఈ కోచింగ్ క్యాంపుకు వచ్చే మాదిరిగా కార్యక్రమాన్ని నిర్వహించే మాదిరిగా కోచింగ్ క్యాంప్ నిర్వర్తించే మాదిరిగా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। అదే మాదిరిగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న మరి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం। రేపు రాబోయే కాలంలో ప్రభుత్వ పరంగా ఏర్పడే కార్యాలయంలో ఇటు కానిస్టేబుల్ గానియండి అటు ఎస్ఐ గానియండి గ్రూప్ 4 గానియండి వివిధ ఇతర ఉద్యోగాలకు గానియండి మరి కోచింగ్ క్యాంప్ పనికొస్తుంది। మరి మిగతా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఉత్సాహవంతులు ఎవరైతే ఉన్నారో చదువుకోవాలని అవకాశాన్ని ఇప్పించాలనే ఉద్దేశంతోటి మీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది। మరి కోచింగ్ క్యాంప్ ఉద్దేశాన్ని గతంలో కూడా 2018 లో కూడా నిర్వహించడం జరిగింది। మరి వేలాది రూపాయలు వెచ్చించి ఎక్కడికో వరంగల్ గాని హైదరాబాద్ గాని వెళ్లి చదువుకోవాల్సిన అవసరం లేదు। మరి అలాంటి నిష్ణాతులైన గురువుల చేత నిష్ణాతులైన అకాడమీ టీచర్స్ చేత ఇక్కడ కోచింగ్ క్యాంప్ ఈ 100 రోజుల కోచింగ్ క్యాంప్ ఇప్పించబడుతుంది। కావున దయచేసి ఇక్కడికి హాజరైన విద్యార్థులు చిత్తశుద్ధి చదువుకొని వారి భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సంపాదించి వారు బాగుపడటం కాకుండా మరి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షిస్తూ నేను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను।